రాష్ట్రంలో అన్నదమ్ముల్లా ఉన్న కాపులను కొన్ని దుష్ట శక్తులు కాపులను విడగొట్టాలని చూస్తున్నారని రాష్ట్ర వైఎస్ఆర్ సిపి సంయుక్త కార్యదర్శి మరియు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ విమర్శించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్షమైన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాపు కులస్తుడిగా ఉండి కాపులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు అని ఆయన అన్నారు. రాష్ట్రంలో జనసేన నాయకులు రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన పార్టీ మంత్రులపై బురద చల్లడం సరికాదని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపులకు ఏం న్యాయం చేశారని ఆయన నిలదీశారు. ఇకనైనా కాపుల మధ్య చిచ్చుపెట్టడం మానుకోవాలని అలా మానుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. చాలా మంది కాపుల్ని ఎంతో ఐకమత్యంగా ఉన్న కాపుల్ని విడగొట్టడానికి బురద జల్లుతున్నారు. కొంతమంది దుష్టశక్తులు అక్కడెక్కడో వాళ్ళ పర్సనల్ విషయాలు ఏదో ఇన్వాల్వ్ ఏదో మాట్లాడితే దాన్ని రాజకీయం చేసి రాజకీయ బురద జల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకేం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి నాకేం చేయలేదు అని కాపులను రెచ్చగొడుతున్న కొన్ని దుష్టశక్తులకి నేను ఘాటుగా హెచ్చరిస్తున్నా. రాష్ట్ర కాపు నాయకుడిగా కాపులందరికీ, మన రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దపీట వేస్తామని చెప్పి ఏమాత్రం వేయకుండా కాపులందరినీ పవన్ కళ్యాణ్ ముందర పెట్టుకుని జనసేన అన్న పేరును ముందర పెట్టుకుని కాపులను విడగొట్టి కేవలం కాపు బలంతోనే తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు రూలింగ్ లోకి వచ్చిందనేసి నేను మాట్లాడుతున్నా. ఇది యథార్థం కాదా అనేసి నేను డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడునే ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు ధీమా నాతో మాట్లాడేదానికి ముఖాముఖి దీనికి మాట్లాడేదానికి ఇంటర్వ్యూలో ధైర్యం ఉంటే నాతో కూర్చొని మాట్లాడవచ్చు. నేను రాష్ట్ర కాపు నాయకుడిగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నేను సవాల్ విసురుతున్న చంద్రబాబు నాయుడికి నేను కాపులందరికీ ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా విన్నపించుకుంటున్నా. ఖచ్చితంగా మన కాపులందరికీ పెద్దపీట వేసిన ఘనత ఇంతవరకు ఏకైక ఘనత ఏకైక గవర్నమెంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంటే. అది జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది, ఆయన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికే చెందుతుంది, ఆయన తర్వాత పెద్దిరెడ్డి మిథునరెడ్డి గారికే చెందుతుంది అనేసి కూడా నేను సవినయంగా అభినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఇంకా పోరు కూడా కాపులకు ఎన్నో మేలు జరుగుతుంది అనేసి కూడా నేను ధీమా వ్యక్తం చేస్తున్నా. దయచేసి ఏ దుష్టశక్తులకి లొంగకుండా మనమంతా కాపులమంతా ఒక ఐకమత్యంగా ఉండి మనం జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చే పథకాలైతేనేమి కాపులకు ఇచ్చే ప్రేమాభిమానం కావచ్చు, గౌరవం కావచ్చు, దాన్ని మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి మన కాపుల తరఫున బలం ఇచ్చి